మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో 300 కిలోల నల్ల బెల్లం పట్టుకున్న రైల్వే అధికారులు రైల్వే రక్షక దళం ఎస్ఐ ఎంవీవీ శేషబాబు మాట్లాడుతూ ఇటీవల 3 నెలలలో నల్ల బెల్లం 2000 కిలోలు 800 కిలోలు అక్రమ రేషన్ బియ్యం తరలింపు అడ్డుకొని సీజ్ చేసి సంబంధిత ఎక్సైజ్ సివిల్ సప్లై ఆఫీస్ కు అప్పగించడం జరిగిందని రైలులో ఎలాంటి అక్రమ రవాణా జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని అక్రమ వ్యాపారులు ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం సంబంధిత పట్టుబడిన సరుకు ఎక్సైజ్ అధికారి కృష్ణమూర్తికి అప్పగించారు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పిసిఏ రాజు రాంబాబు తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు గత 5 నెలల్లో రైల్వేలో నుంచి ఈ సైడ్ నుంచి సికింద్రాబాద్ పోయే ట్రైన్స్లలో కొన్ని ట్రైన్స్లలో బెల్లం అక్రమంగా రవాణా అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ప్లస్ మేము మా ఏఎస్ఐ అండ్ మా తోటి సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు వాటిని పట్టుకోవడం జరిగింది. గత 5 నెలలుగా మేము 2000 కేజీల దాకా దాదాపుగా బ్లాక్ జాక్ అక్రమ రవాణాలని మేము పట్టుకున్నాము. పట్టుకుని వెంటనే సంబంధిత మహబూబాబాద్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరచడం వెంటనే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందండి. అయితే దీని నుంచి ఎవరైనా ఈ మధ్య ఒక ఇద్దరు మనుషులు దొరికినా కూడా మహబూబాబాద్ టౌన్ పిఎస్లో కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా అప్పచెప్పాం. ఫర్దర్ వాళ్ళపైన లీగల్ కేసెస్ అని వాళ్ళ పార్ట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫైల్ చేశారు. మేము రైల్వేలో వస్తున్న వాళ్ళకి ఇట్లా అక్రమంగా రవాణా చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఎటు పరిస్థితుల్లో కూడా మా రైల్వే రక్షణ దళం సిబ్బంది నుంచి తప్పించుకోవడానికి అవ్వదు, అవకాశం లేదు. మేము ఖచ్చితమైన నిఘా పెడుతున్నాము. ఎక్కడైతే అనుమానం ఉందో ప్రతి ట్రైన్లో కూడా మేము తరువుగా చెక్ చేసి మా సిబ్బంది కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. సో దానివల్ల మేము ఇది అచీవ్ చేయగలిగాము. తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. అదే విధంగా ఇదే బెల్లమే కాకుండా పీడిఎస్ రైస్ కూడా ఒక 850 కేజీలు దాదాపు 8.5 క్వింటల్స్ కూడా నన్ను ఈ మధ్య గత నెలలో పట్టుకోవడం జరిగింది. అది కూడా డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేశాము. సో ఇట్లాంటి అక్రమంగా వాళ్ళు తరలించడాన్ని మేము అరికట్టాలనేసి మా సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తున్నాం.